బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. అది పశ్చిమ బెంగాల్ అనండి, కర్ణాటక అనండి, ఇంకోటి ఏదో ఒక సమస్య, దేవాలయాల మీద దాడి కావచ్చు, అవతల పక్షాన్ని రెచ్చగొట్టడం కావచ్చు, లేదా హిజాబ్ అనండి, ఇంకోటి అనండి, ఇంకో రకంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిన్నగాక మొన్న కర్ణాటకలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన ఘటనలో ఉన్న వాళ్ళందరినీ కేసు నుంచి తప్పించేశారు బెంగళూరులో పోలీస్ స్టేషన్ మీద. దాని మీద అక్కడ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తోందో మనం చూసాం. ఇక్కడ కూడా మీరు అన్నట్లు కేసులు ఏం పెడుతున్నారు, అసలు కేసులు పెడితే ఏమైనా తేలుతోందా, రెండో రోజు బయటకు వస్తున్నారా అంటే, ఇక్కడ మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఏం చెయ్యదు, పెట్టినా ఏదో ఒక కేసు పెడుతుంది, ఒక నెల రోజుల తర్వాత బయట వచ్చేస్తామన్న ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నారంటారా? 100% అండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఇవాళ మదరసాలు వాళ్లకు బేస్ అయిపోయినాయండి. వాళ్ళ మదరసాలు బేస్ అయిపోయినాయి. వాళ్ళు మదరసాలలో నిజంగా కూడా గవర్నమెంట్ గనక చిత్తశుద్ధి గనక ఉంటే, ఏ గవర్నమెంట్ అయినా సరే, నేను ఒక విషయం చెప్తున్నాను, మదరసాలను మొత్తం రద్దు చేయాలి. ఇవాళ చూడండి, దాంట్లో కరికులర్ యాక్టివిటీ ఏముండదు, జనరల్ కరికులర్ యాక్టివిటీ ఏముండదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా అవన్నీ వైరల్ అవుతున్నాయి. వాడిని అందులో చదివినటువంటి పిల్లలను కనుక ఇంటర్వ్యూ చేస్తే, వాడు మీ ప్రధానమంత్రి ఎవడరా అంటే వాడు నాకు తెలియదు అంటున్నాడు, మీ హోమ్ మినిస్టర్ ఎవరా అంటే తెలియదు అంటున్నాడు, పోనీ మీ స్టేట్ సీఎం ఎవర్రా అంటే చెప్పలేదు వాడు. ఈత మరి మీకు ఏం నేర్పుతున్నారా బాబు అని అంటే, మాకు ఒకటే జిహాద్. ఏం జిహాద్ నేర్పుతున్నారా అంటే, కాఫీ రంకు మారనా, కాఫీ రంకు మారేతో క్యా హోతా అని అంటే ఏం చేస్తున్నాడు వాడు, జన్నత్కు జాతే, జన్నత్కు జాతే క్యా హోతా అంటే వాడు చెప్తూ ఓపెన్ గా చెప్తున్నాడు, మేము ఆయాష్ కడితే ఉదర్ మాకు మంచి అన్ని సుఖాలు దొరుకుతాయి, ఇక్కడే ఉంది మాకు, ఇక్కడ ఏం లేదు, మేము పుట్టినందుకు మేము కాఫీ రంకు మారనా జన్నత్కు జానా అని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మన మరి గవర్నమెంట్లు ఇంకా ఈ విధంగా ఉంటే పరిస్థితి రేపు అంటే ఇంకొక డెమోగ్రఫీ చేంజ్ అవుతున్నది, భయంకరమైనటువంటి డెమోగ్రఫీ చేంజ్ అవుతున్నది. ఒకవేళ కనుక వాళ్ళు ఓపెన్ గా అన్నిట్లలో మీడియాలలో కూడా చెప్తున్నారు ఇవాళ, మేము 40% కనుక అయితే మేము, మా ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, మా ప్రైమ్ మినిస్టర్ వచ్చినాక మేమేం చేస్తామో అది చేస్తామంటున్నారు వాళ్ళు. అంటే నేను ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జమ్మూలో రఘునాథ్ టెంపుల్ మీద చేశారు, గుజరాత్ లో చేశారు, తర్వాత ముంబైలో చేశారు సీరియల్ బాంబ్స్, వీటన్నిటిని కూడా. ఇంకొక ముఖ్య విషయం, కొన్ని యూనివర్సిటీస్లలో కూడా ఇవాళ పరిస్థితి ఎట్లయిందంటే, వాళ్ళు ఒక తెగగా వాళ్ళు ఒక మూటాగా తయారైపోయి ఏది దేశ్ తుగడే తుగడే హోంగే ఇన్షియల్లా అఫ్జల్ గురు ఘర్ ఘర్ మే పైదా హోగా, ఎంత ధైర్యం అండి, అదొకటి పోనీయండి. ఇంకా ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, ఇవాళ ఏది పార్లమెంటేరియన్ గా అతను ఎన్నిక కాబడి, ప్రజలతో ఎన్నిక కాబడి అతను ఓటు తీసుకున్న తర్వాత జై పాలస్తీనా అంటాడండి, ఏంటండి ఇది, దీనికి దేనికి ఇది సంకేతం, ఇది ఒకసారి మనం ఆలోచిద్దాం. తర్వాత నేను వందే మాత్రం పాడనంటున్నారు, కొంత అదేవిధంగా జనగణమనం నేను పాడనంటున్నారు, మమ్మల్ని ఏం బలవంతం చేస్తారా మీరు అని చెప్పి వాళ్ళు ఎదురు ప్రశ్నలు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మనం మన హిందువులు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉందండి ఇప్పటికీ కూడా. ఇంకొకటి, ఇవాళ అత్యంత ప్రశాంతంగా అంటే నిజంగా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఏదో ఒక అలజడి లేపాలి, ఏదో హిందూ ముస్లిం గొడవలు లేపాలి అనేటువంటి భావన కూడా ఇప్పుడు పనిచేస్తున్నది అక్కడ వాళ్ళ దాంట్లో. అందుకొరకే ఏమంటున్నామంటే, ఇవాళ ఇంకొకటి, నిన్నగాక మొన్న అంటే లక్ష్మణానంద సరస్వతి చంపినటువంటి విషయం తెలుసు, కాళీ మహారాజును చంపినటువంటి విషయం తెలుసు మనకు, అత్యంత దారుణంగా మహారాష్ట్రలో ఇద్దరు స్వాములను అంటిల్ ద డెత్ వాళ్ళని కొట్టి చంపినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవన్నీ జరుగుతుండగా కూడా నాకు ఒక బాధ అనిపిస్తుంది, పార్థసారథి గారు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అరే ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా హిందువు మేల్కొనలేదా,